యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దినదినము కూడా ఉదయము లేవగానే దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి, లేచిన వెంటనే ప్రార్థించుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యపు మాటలను మనం వినాలి. అప్పుడే మన జీవితంలో దినదినము కూడా వర్ధిల్లుతూ ఉంటాము. ఆ దినమంతా కూడా మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. సమృద్ధి, విజయము, ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాము. గలతీలకు రాసిన పత్రిక 6:9 కనుండి మనము ధ్యానిద్దాము. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమే తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వస్వర్గమును చేరిన ఎడల మేలు చేయుదుము. ఇక్కడ చూడండి ప్రియులారా, మన జీవితములో ఎన్నో చేస్తూ ఉన్నాం, కానీ చేసే విషయాలలో విసుకక, దేవునిలో విసుకక, ఇంకా అనేకులకు ఇచ్చుటలో విసుకక మనము చేసినట్లయితే దేవుడు మన జీవితంలో ఎన్నో మేలును కలగచేస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు, మనము మేలు చేయటలో విసుకవద్దు అంటున్నాడు. ఒకరికి మనం మేలు చేస్తున్నాం, ఒకరికి సహాయం చేస్తున్నాం, మనం ఆ సమయంలో మనలో ఒక విసుకుపాటు అనేది రాకూడదు. ఆ ఎంతగా నేను సహాయం చేయాలి, ఆ నేను ఇంత సహాయం చేశాను కదా, ఇంత ఇచ్చాను కదా అని ఒక విసుకు, ఒక మాట మనము మాట్లాడకూడదు. ఎందుకు అంటే మనం ఇచ్చే సహాయం అంటే ఒక ఈ చేతి నుండి ఇస్తుంటే ఈ చేతికి కూడా తెలియకూడదు. అలా మన సహాయము ఒకరికి మనసు పూర్తిగా మనము సహాయాన్ని అందచేసిన ఎడల దేవుడు మన జీవితంలో గొప్పగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనము ఏ విధముగా మనము పంట కోస్తుంటామో ఆ విధమైన పంటని మనము మరి మనం పొందుకుంటూ ఉంటాము. మనం అలయక మేలులు చేసి తిమే తగిన కాలమందు పంట కోత్తుము. అలయక, విసకక, అలసిపోక మనం అనేకులకు ఇచ్చే విషయంలో, సహాయం చేసే విషయంలో, ఆదరించే విషయంలో, ప్రేమ చూపించే విషయంలో ఎక్కడ కూడా మనం విసుకుపడకూడదు ప్రియులారా. మనం విసుకుపడినట్లయితే ఆశీర్వాదాన్ని కోల్పోతాం. మదర్ తెరిసాను చూసుకుందాం ఒకసారి. మదర్ తెరిసా నిజంగా ఆమె క్రీస్తు ప్రేమను చూపుటలో ఒక గొప్ప మాదిరిగా కనిపించింది. ఆమె చూపించిన ప్రేమ క్రీస్తు ప్రేమ. ఆమె మరి ఆ యొక్క తను చేసిన సేవా పరిచర్యలో ఒకరోజు ఒక క్యాన్సర్ పేషెంట్ని అక్కడ చేర్చారంట. అతన్ని ఎవరూ చూసుకోక, ఎవరూ పట్టించుకోక తనంటూ ఉన్న వారందరూ వదిలిపెట్టేశారు. అతను చాలా భయంకరంగా క్యాన్సరు తన శరీరం అంతా కూడా ఒక కురుపుల చేత మొత్తము కూడా దుర్వాసన కలిగి ఉంటే తన భార్య, తన పిల్లలు అందరూ వదిలేసేసారు తన్ని. ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఒక రోడ్డుపై పడి ఉన్నప్పుడు కొంతమంది చూసి అతని దగ్గరికి వెళ్ళటానికి కూడా ఒక దుర్వాసన, ఆ కురుపులు అంతా భయంకరమైన స్థితిలో ఉన్నాడంట. అతనిని తీసుకుని వాళ్ళు మరి వాళ్ళే ముక్కుకి క్లాత్ కట్టుకొని తీసుకుని వెళ్ళి అక్కడ మదర్ తెరిసా ఒక ఉంటున్న సంస్థ అక్కడ చేర్చారంట. అప్పుడు ఆ మదర్ తెరిసా గారు మరి అతను చాలా లోపలికి తీసుకొని రెండు చేతులతో ఇట్లా పట్టుకొని తీసుకొని వెళ్తుంటే ఈ చేర్చిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారంట. అసలు ఎంతో మనమే ముక్కు క్లాత్ కట్టుకొని చాలా దూరంగా నుండి తీసుకొచ్చి ఇచ్చాము, ఆ అమ్మ ఏంటి తను హట్ చేసుకొని చక్కగా పట్టుకొని వెళ్తుందని అలా చూస్తూ ఉన్నారంట. వాళ్ళు అలా చూస్తూ వారు కాసేపు వరకు కూడా అక్కడే ఉన్నారంట. ఆమె అలా పట్టుకుని వెళుతూ ఉంటే అతను సడన్గా కుప్పు కూలిపోయాడంట. వెంటనే ఆమె ఒళ్ళోకి తీసుకుందంట, ఇలా కుప్పు కింద కూలు, ఇలా కుప్ప కూలిపోగానే ఆమె కూడా అలా కూలిపోయి ఇలా పట్టుకుందంట. వెంటనే అతను భయంకరంగా వాంతి చేసుకుంటుండంట. వెంటనే ఆమె రెండు చేతులతో పట్టి ఆ వాంతి ఎలా పడవేసేస్తుంటే అతను ఏడ్చుకుంటా, ఆ క్యాన్సర్ పేషెంట్ అతను ఏడ్చుకుంటా అంటున్నాడంట, అమ్మ నీవు నాకు ఎలా చేయగలుగుతున్నావమ్మా,
నన్ను ఎలా పట్టుకోగలుగుతున్నా, నా దగ్గర భయంకరమైన దుర్వాసన, నా అంటూ ఉన్న వాళ్ళందరూ నన్ను వదిలిపెట్టేశారు, విడిచిపెట్టేశారు, నాకంటూ ఇక నేను ఇలాంటి ఇదిలో ఉన్నానని నన్ను బయటేసేసారు, కానీ నువ్వేంటమ్మా ఒళ్ళోకి తీసుకుని నేను వాంట్ చేసుకుంటే ఎత్తిపడేస్తున్నావు అన్నప్పుడు మదర్ తెరిసా గారు ఒక మాట అన్నారంట, బాబు నువ్వు పడుతున్న ఆ బాధలో నేను చేస్తున్నది ఏ పాటిది, ఇది చిన్నదే కదా అనేసి ఆమె తనతో అంటూ తనని ఎంతో ఓదార్చి ధైర్యపరిచిందంట. చూడండి ప్రియులారా ఎంత గొప్ప మనసు. నిజముగా దేవుని యొక్క ప్రేమను, యేసు ప్రభు ప్రేమను మదర్ తెరిసా చూపించింది. దేవుని ప్రేమ అంటే మనం మాటలతో చెప్పడము, ఏదో ప్రార్థన చేయడము అనేది కాదు, కానీ మనలో ఆయన ప్రేమ మనం ప్రేమగా చూపించడమే కాదు, సహాయం చేయడంలో క్రియరూపంలో చూపించడం కూడా అది నిజమైన దేవుని యొక్క ప్రేమ. నిజమైన దేవుడు చేసి ఉంటున్న ఆనాడు యేసుప్రభు వచ్చారు, ప్రభు వచ్చి అనేకులకి పరిచర్య చేశాడు, అనేకుల యొద్దకు వెళ్ళాడు, రోగులను ముట్టాడు, గుడ్డివాళ్ళ యొద్ద దగ్గరికి వెళ్ళాడు, పాపుల దగ్గరికి వెళ్ళాడు, కుష్ఠవ్యాధితో బాధపడుతున్న వారి దగ్గరికి వెళ్ళి వారిని ముట్టి వారిని బాగు చేశాడు, వారికి పరిచర్య చేశాడు. మరి అటువంటి ఆ క్రీస్తు యొక్క ప్రేమను కలిగిన వారుగా అటువంటి సహాయం చేసే గుణము విసుకక మనము సహాయం చేసే మనస్సు మనలో కలిగి ఉన్నప్పుడు నిజంగా మన ఆయన రూపాన్ని మనం దాల్చుకున్న వారిగా ఉంటాము. నిజమైన దేవుని బిడ్డగా, క్రీస్తు యొక్క వారసుడిగా మనం నిలిచిన వారుగా ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధమైన మనసును కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఉదయ కాలము ఈ యొక్క వాక్య భాగవేక్యమును ధ్యానిస్తూ ప్రతినేకముగా ఈ యొక్క మాటల ప్రకారము ఈ బిడ్డలైతే నిలిచి ఉంటూ ఉన్నారు. ప్రతివేకముగా నాయన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. చూస్తున్న ప్రతి బిడ్డను కూడా నీ ఆత్మ చేత నింపండి నాయన, నీ అభిషేకము చేత నింపండి ప్రభువా. నీ అగ్నివలే మండించి ఈ దినమంతా కూడా వారి జీవితంలో సమృద్ధి, ఆరోగ్యము, ఆశీర్వాద వేకమైన విజయమును బిడ్డలందరికీ దయచేయమని యేసు నామం నడిచినాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.